మీరు ఎప్పుడైనా పక్కింటి అమ్మాయితో ప్రేమలో పడ్డారండి లేదా సర్లేండి మీకు పదహారేళ్ళు అనుకుందాం పక్కింట్లో ఒక అందమైన అమ్మాయి ఉంది అనుకుందాం ఆ అమ్మాయి మీద మీరు పనిగట్టుకుని ఫోకస్ చేయాలా బలంగా నిర్ణయించుకోవాలా లేదు మీకు ఆసక్తి ఉంది దానివల్ల మీరు శ్రద్ధ చూపుతారు ఫోకస్ చేస్తారు అన్నీ చేస్తారు వెరు పనులన్నీ చేస్తారు కాబట్టి మీకు కావాల్సింది ఆసక్తి మీకు దేనిపైనైనా ఆసక్తి ఉంటే మీ శక్తి సామర్థ్యాలన్నింటినీ మీకు ఆసక్తి ఉన్న విషయాలపైనే ఫోకస్ చేస్తారు అంతే కదా కానీ చాలా మందికి హార్మోన్లు వారిలో ఆ ఆసక్తిని తెస్తే తప్ప జీవితంలో దేనిపైనైనా ఆసక్తి అలవరుచుకోవడం ఎలానో తెలీదు ఇది ఎలా అంటే ఇది పరిణామక్రమానికి సంబంధించిన సమస్య చూడండి మనుషులు కానీ ఇతర జీవాలకు కేవలం తమ మనుగడకు లేదా పునరుత్పత్తికి సంబంధించిన విషయాల మీదే ఆసక్తి ఉంటుంది అంతే అంతకుమించి వాటికి దేని మీద ఆసక్తి ఉండదు పక్షి జంతువు కోతి వీటన్నిటికీ మీద ఆసక్తి ఉంటుంది ఏదైనా తినడం లేదా పునరుత్పత్తి చేయటం అంతకుమించి వేరే ఏ ఆసక్తి ఉండదు ఎందుకంటే ఈ రెండు ఆసక్తులు హార్మోన్ల వల్ల కలుగుతాయి ఆకలి రసాయనాలచే కలుగుతుంది హార్మోన్లు కూడా రసాయనాలే కదా ఇది ఒక స్థాయిలో జీవించటం జంతువుల ఉనికి అంతే వాటిని మనం ఏమీ అనలేము వాటి తత్వం అది కానీ మీ విషయంలో అక్కడి నుంచి పరిణామం జరిగింది కొంత మాత్రం కాదు ఏదో కొంచెం పరిణామం కాదు ఇవాళ శాస్త్రవేత్తలు మీకు చింపాంజీకి మధ్య జన్యుపరమైన తేడా కేవలం ఒకటి పాయింట్ రెండు మూడు మాత్రమే అంటున్నప్పటికీ వాళ్ళు చెప్పేది అమీబా నుండి చింపాంజీ వరకు ఆ కలిగిన పరిణామం తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఏడు శాతం అయితే కనుక మీరు దాని తర్వాత ఒకటి పాయింట్ మూడు శాతం ఎక్కువ పరిణామం చెందారు అని అది చిన్న పరిణామం కాదు ఒకటి పాయింట్ మూడు శాతం అనే గణాంకాలు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ కొందరిని చూస్తే మాత్రం అది నిజమే అనిపిస్తుంది కానీ మరికొందరిని చూస్తే మీరు అస్సలు నమ్మలేరు మనుషులు పూర్వం కోతులని మీరు అస్సలు నమ్మలేరు అవునా దానిపై చాలా చర్చ జరుగుతుంది అది నిజమై ఉండదు అని రెండూ ఒకలాగే కనిపిస్తాయి తేడా కొంచెమే చిన్న తేడా కాని రెండిటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది కాబట్టి మీరు ఈ ఒకటి పాయింట్ రెండు మూడు శాతం పరిణితిని ఉపయోగించుకోగలిగితే ఇక అప్పుడు మీకు ఏది కావాలి ఏది అక్కర్లేదు అన్నదాన్ని రసాయనికత నిర్ణయించదు ప్రపంచంలోని ఏ ఆధ్యాత్మిక ప్రక్రియ తీసుకున్నా అన్నిటిలో ఉండే ఒక అంశమేమిటంటే చూడండి మేము ఆహారానికి విరుద్ధమని కాదు ఆహారం విషయంలో కొంచెం నిరాకరిస్తాం ఎందుకంటే రసాయనికత మనల్ని శాసించకూడదు అని అనుకుంటాం బ్రహ్మచర్యం ఆహార నియమాలు ఇవన్నీ దేన్నో నిరాకరించడం కోసం కాదండి ఆ స్థాయిలో ఉండకూడదు అనేది ఇక్కడ ఉద్దేశం జంతువుల్లోలాగా మన కోరికలన్నీ రసాయనాల చేతే నిర్ణయింపబడకూడదు అని అనుకుంటాం మనకు ఏం కావాలనేది ఎరుకతో ఎంచుకోగలగాలనుకుంటాం రసాయనాల ప్రభావం లేకుండా నెలలో కొన్ని రోజులు తినకపోవడం అలాగే ఇంకా ఎన్నో ఇతర ఆచారాలు చేసేది ఇందుకోసమే ప్రాథమికంగా మనం జంతువుల వర్గంలో పడకూడదు అని అనుకుంటాం ఎందుకంటే జంతువుల వర్గం అంటే అదేదో చెడు అని కాదు అది పూర్తిగా నిర్బంధంగా జరిగే పునరావృత్త ప్రక్రియ కానీ మనమేమో ఇప్పుడు ముక్తివైపు చూస్తున్నాం మీరు వృత్తంలో నడుస్తూ ఉంటే అదే చోట గుండ్రంగా తిరుగుతూ ఉంటే ముక్తికి అవకాశమే ఉండదు అవునా కాదా వృత్తు అంటే అదో ఉచ్చు అవునా కాదండి అది ఉచ్చేనా కాదా ఆ వృత్తాన్ని తగినంత పెద్దదిగా చేస్తే మూడొంతల మందికి వారు ఆ వలయాల్లో తిరుగుతున్నారని కూడా తెలుసుకోకుండా ఎక్కడికో వెళ్తున్నాం అని అనుకుంటుంటారు చట్రంలో పడి తిరగడం అంటే అదే అంటే మనం ఎక్కడికి చేరుకోవట్లేదు అని మనకిది తెలుసు అదేమిటంటే మన కోరికలు మన ధ్యాస మన జీవిత దిశ అనేవి ఆకలి చేతునో లేదా హార్మోన్ల చేతునో నిర్దేశించబడితే మనం ఎక్కడికి చేరుకోలేమని మనకి తెలుసు ఈ విషయం మనం గ్రహించాం అందువల్లే మనం ఏదో ఒక విషయంపై ఎరుకతో ఆసక్తిని ధ్యాసని ఇంకా నిమగ్నతని తేవాలని ప్రయత్నిస్తూ ఉంటాం రసాయనాలచే ప్రేరేపితం కాని కోరికను తేవాలని ప్రయత్నిస్తాం ప్రజలను ఈ విధంగా నిమగ్నం అయ్యేలా చేయాలంటే లేదా మీరే ఈ విధంగా నిమగ్నం అవ్వాలంటే మీలో ఒక ఇంధనం కావాలి అది మీలోనే ఉండాలి మీలో తగినంత శక్తి లేకపోతే మీరు ఇది చేయలేరు ఎందుకంటే ఫోకస్ పెట్టాలంటే శక్తి ఖర్చవుతుంది మీరు మీదైనా ఫోకస్ చేయాలనుకుంటే మీకు కావాల్సింది కాన్సంట్రేషన్ శిక్షణ పొందిన మైండ్ కాదు మీకు కావాల్సింది శక్తి వయసుతో శక్తి కొద్దిగా సన్నగిల్లుతుంది మీకు పదహారేళ్ల వయసులో ఉన్న శక్తి ముప్పై ఏళ్లున్నప్పుడు ఉండకపోవచ్చు మీరు మీ మేధస్సుపై తెలివితేటలపై ఎరుకపై పెట్టుబడి పెట్టాలి అప్పుడే మీరు శక్తివంతంగా ఉండగలరు పెట్టుబడంతా శరీరంపై పెడితే వయసు పెరిగే కొద్దీ తెలియకుండానే ఇలా అయిపోతారు లేదు నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే ఇది కూడా పోతుంది ఇలా ఉంటారు ఇదంతా మీకు జరుగుతుంది మీరు వేరే ఇతర అంశాలపై పెట్టుబడి పెట్టకుండా కేవలం శరీరంపై పెట్టుబడి పెడితే భౌతిక శక్తి తగ్గే కొద్దీ మీ రూపురేఖలు మారిపోయేలా అయిపోతారు మీరు భౌతికతపై ఆధారపడని ఇతర అంశాలపై పెట్టుబడి పెట్టాలి అప్పుడు మీ వయసు ఏదైనా మీరు ఎప్పుడూ ఎంతో ఉత్సాహంతో ఉండడం మీరే గమనిస్తారు ఎందుకంటే ఈ శక్తి శరీరంపై ఆధారపడేది కాదు కొన్ని ఇతర విషయాలపై పెట్టుబడి పెడితే వయసు ఎంత పెరిగినా మీరు శక్తివంతంగానే ఉంటారు కాబట్టి మీరు యోగాపై కాస్త ఆసక్తి పెంపొందించుకోవాలి ఇకప్పుడు మీరు ప్రత్యేకించి ఫోకస్ చేయాల్సిన పని ఉండదు మీరు ఫోకస్డ్ గా ఉంటారంతే